हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल मनी आरसी 200। इवाला संडे वच्चेसी पिट स्टॉप गो कार्टिंग दग्गर उन्नाम, एंदुकंटे इवाला केटीएम दी मनकी ट्रैक एंड टेस्ट उंदी। एंदंटे बंडलन्नी टेस्ट चेस्तारु, राइड कूडा चेयोच्चु। केटीएम वाळ्ळु इदि अंता कंडक्ट चेसेदी केटीएम वाळ्ळे। సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా. సో ఇది మన కేటీఎం ఈవెంట్. సో ఇక్కడ టెంట్ ఉంది కదా, అక్కడ దాంట్లో మనం ఏంటంటే రిజిస్టర్ కావాలి. ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో మన నేము అండ్ మీ అడ్రస్ అండ్ లైసెన్స్ నెంబర్ ఒకటి, అండ్ మీరు ఏ బండి డ్రైవ్ చేస్తారో ఆ మోడల్. సో ఇది మన ట్రాక్. ట్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ ట్రాక్లో మనకి 3 ల్యాప్స్ ఛాన్స్ ఇస్తారు. 3 ల్యాప్స్ మనం నచ్చిన బండితోటి రైడ్ చేయొచ్చు. సేఫ్టీ గేర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే మన రైడింగ్ జాకెట్ ఒకటి, హ్యాండ్ గ్లౌజెస్ అండ్ నీ ప్యాడ్స్. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, ఒక్కో బ్యాచ్కి 5 or 6 మెంబర్స్ని పంపిస్తారు. సో నాది వచ్చేసి ఇంకా 2 బ్యాచెస్ తర్వాత ఉంది. నా రైడ్ వచ్చేంతలోపు మీకు ఇక్కడ బైక్స్ అన్నీ ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి డ్యూక్ 390 అండ్ అడ్వెంచర్ కూడా ఉన్నాయి. మొత్తం అడ్వెంచర్ ఉంది. న్యూ ఆర్సీ 200లో అయితే ఒక 4 బైక్స్ ఉన్నట్టున్నాయి, ఎందుకంటే దానికే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త బైక్ కదా, అది ఛాన్స్ రావడానికి టైం పడుతుంది. ఫైనలీ ఇంకా నా టర్న్ వచ్చేసింది బండి నడపడానికి. సో నేనైతే ఫస్ట్ టైం నడుపుతున్న ట్రాక్ మీద, అండ్ అది కొత్త ఆర్సీ మీద. అండ్ దీని పర్ఫార్మెన్స్ చూడాలి ఎట్లుంటుందో. సో ఇది హ్యాండిల్ అయితే సూపర్ ఉంది. దా పాత ఆర్సీ కంటే ఇది ఇంకా హ్యాండిల్ కంఫర్టు, సీట్ కంఫర్టు సూపర్ ఉంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి నడిపి చూద్దాం. నాకైతే ఎప్పటి నుంచో ఎగ్జైటింగ్ ఉంది నడపాలి అని. ఇది రాగానే మన నవీన్ బైక్ అడిగిన, కానీ టెస్ట్ డ్రైవ్ లేదంట. సో డైరెక్ట్ ఇప్పుడు ట్రాక్ మీదే చేసేస్తున్నాను. సో వావ్, సూపర్ ఉంది. పికప్ అయితే చూసారు కదా, సూపర్ ఉంది. అండ్ టర్నింగ్స్లో కూడా ఈజీగా టర్న్ అయిపోతుంది. పాత ఆర్సీకి ఏంటంటే మనకి హ్యాండిలింగ్ సీట్కి కొంచెం చాలా డిస్టెన్స్ ఉండే, దీనికి అట్లేం లేదు. చాలా కంఫర్ట్గా ఉంది, ఈజీగా రైడింగ్ చేయొచ్చు. అండ్ పికప్ అయితే సూపర్ ఉంది దానికంటే దీనికి. అండ్ నేను ఇంత స్పీడ్లో వెళ్తున్నా కదా, బట్ మన పాత ఆర్సీకి ఇంత స్పీడ్ వస్తే కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇంజన్ నుంచి. సో ఇదైతే కర్వ్ రేడియేటర్, అందుకోసం ఇచ్చారు. సో ఈ కర్వ్ రేడియేటర్ ఏంటంటే ఎయిర్ని మనకి అంత హీట్ రాకుండా చూసుకుంటుంది. దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. అండ్ దీని సౌండ్ చూసారు కదా ఎట్లా వస్తుంది. మనోజ్ అంటే కదా ఈయన, నేను మనోజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ ఆర్సీ 200.